పేరు? నా పేరు కేవై ప్రభాకర్ సార్. నేను ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ ఆఫీస్లో నేను జాబ్ చేస్తున్నాను. అయితే నేను ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి నేను చాలా దెబ్బతిన్నాను. కిడ్నీ ప్రాబ్లం నాకు పెరిగిపోయింది. అందువల్ల నేను ఆ మందులు కూడా వాడాను. ఈ లోపల మా తమ్ముడు యూట్యూబ్లో చూసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ అన్న నన్ను పొమ్మని చెప్పంటే నేను అమ్మటి నేను సార్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయ్యాను. సార్ కన్సల్ట్ అయితే నీకు ఏం పర్లేదు, నేను తగ్గిస్తానని చెప్పేసి అని నాకు చెప్పడం వల్ల నాకు క్రియాటిన్ బాగా తగ్గిపోయింది. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. నా కాళ్ళు వాపులు చాలా భయంకరంగా ఉండేవి, నేను నడవలేని పరిస్థితుల్లో ఉన్నావాడిని. అలాంటి వాడిని ఇప్పుడు నేను సొంతంగా స్వయంగా నేను నడుచుకుని వెళ్తున్నాను. నేను అందుకు ఎంతమందికి అయితే నేను ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్నారో వాళ్ళందరికీ నేను దయచేసి చెప్పడం ఏంటంటే, అందరూ కాకినాడ వచ్చి సార్ గారిని కలిసి మీరంతా కిడ్నీ ప్రాబ్లంను తగ్గించుకోవాల్సిందని నేను మనవి చేస్తున్నాను. దయచేసి మీరు హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ మెడిసిన్స్ వాడి కిడ్నీ ప్రాబ్లంను పెంచుకోవడమే తప్ప అక్కడ మనకు నయం కాదు. సార్ గారిని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు కిడ్నీ ప్రాబ్లం అన్నీ తగ్గిపోతాయి. నా కాళ్ళు వప్పులు అన్నీ తగ్గిపోయినాయి, నా నీరసం అంతా తగ్గిపోయింది, నాకు ముఖంలో కూడా ఫేస్లో కూడా చాలా గ్లో వచ్చింది. ఇదివరకైతే నేను చాలా పీక్కుపోయి ఉన్నాను. కనుక నాకు బ్లడ్ 7.2 ఉంది, ఇప్పుడు నాకు 10 పెరిగింది. బ్లడ్ పర్సంటేజ్ కూడా బాగా వచ్చేసింది. అందువల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. కిడ్నీ ఫంక్షన్ కూడా చాలా బాగుంది, పెయిన్ లేదు, అసలు నొప్పిగా అది ఏమి లేదు. అలాంటివన్నీ నాకు ఈ సింటమ్స్ అన్నీ పోయినాయి. నేను 3 సూపర్ స్పెషాలిటీ తిరిగాను, విజయవాడ తిరిగాను, ఒంగోలు సంఘమిత్ర, తర్వాత కిమ్స్ హాస్పిటల్కి, చాలా హాస్పిటల్కి వెళ్ళి నేను అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. ఇక్కడికి వస్తే మీకు తప్పనిసరిగా కిడ్నీ ప్రాబ్లం తగ్గిపోతుంది, షుగర్ కంట్రోల్ అయిపోయింది నాకు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 18.0 అట్లా ఉంది షుగరు, ఇప్పుడు నాకు తగ్గిపోయింది 1.10 ఉంది. నాకు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇవన్నీ మీరు పోవద్దు. డబ్బులు అనవసరంగా బయట ఖర్చు పెట్టుకొని చేయొద్దు. అదే డబ్బులు ఇక్కడికి వస్తే తక్కువ ఫీజులో మీకు అన్నీ క్లియర్గా జబ్బులు నయమై హ్యాపీగా మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళచ్చు. ఇక్కడ మందులు ఏమైనా ఇచ్చారా? ఇక్కడ మందులు ఏం లేవండి, ఓన్లీ ట్రీట్మెంటే, థెరపీస్ అంతే తప్ప ఇక్కడ ఏమి ఎలాంటి మందులు కానీ, ఓన్లీ ట్రీట్మెంట్ ప్రకారమే నాకు అన్ని తగ్గిపోయినాయి అండి. హాస్పిటల్స్కి వెళ్తే లేనిపోని మందులు అన్ని ఇచ్చి నా కిడ్నీ ప్రాబ్లం పెంచుకున్నాను తప్ప, దయచేసి మీరు అందరూ ఇక్కడికి వచ్చి మీ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను.